ప్రజల తరఫున టీడీపీ నుంచి నగరి ఎమ్మెల్యేగా అలేఖ్య రెడ్డి పోటీ చేయబోతుందట విషయం తెలిసి కొడాలి నాని షాక్ అవుతున్నట్టుగా తెలుస్తోంది తెలుగుదేశం పార్టీలోకి వచ్చి గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కొడాలి నాని మీద మంచిగా గెలిచి రాజకీయాల్లో అయినా సక్సెస్ కావాలని నేను ఎదురు చూశారు తారకరత్న సో తారకరత్న ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుని అందరూ కూడా షాక్ అవుతున్నారు ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఈ సందర్భంగా అభిమానులు కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతున్నారు ప్రస్తుతం తారకరత్న కి సంబంధించినటువంటి విషయాలైతే అభిమానులని సైతం కన్ఫ్యూజన్ లో పడేసాయి ఎందుకంటే సో సినిమాల్లో తనకి సక్సెస్ రాలేదు కనీసం రాజకీయాల్లోకి వచ్చిన సక్సెస్ సాధించాలని దానికి తగిన బాడీ లాంగ్వేజ్ని సిద్ధం చేసుకున్నారు అంతేకాకుండా మన లోకేష్ చేస్తున్న పాదయాత్రలో భాగం పంచుకోవడానికని వచ్చి మొదటి రోజే హార్ట్ అటాక్కి గురై ఇరవై మూడు రోజుల పాటు ప్రాణాల కోసం పోరాడి కన్నుమూసారు సో ఇప్పుడు ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అయిపోయాయి మరి కాస్త తనకి సంబంధించిన విషయాల్లో అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ మరి తెలియజేశారట సో కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అయితే తన మరణం తర్వాత అలీఖ్య రెడ్డి ఒంటరిది అయిపోయింది అటు కుటుంబం నుంచి పట్టించుకునే వాళ్ళు లేరు ఇటు తారకృతం లేరు దీంతో దిగులు పడుతున్న సో ఎన్టీఆర్ భరోసానిచ్చారు అంతేకాకుండా తన రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ మరి పట్టుబట్టారట అందుకే కొడాలి నాని నియోజకవర్గం నుంచి ఇప్పుడు తారకరత్న భారీగా అలేఖ్యారెడ్డి పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది సో అలేఖ్యారెడ్డి అంటే కేవలం తనకి సంబంధించిన విషయమనే కాదు ఏ విషయంలో అయినా సరే వాటికి సంబంధించినటువంటి ఆధారం అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతో ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తూ ఉన్నారు సో ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సో మరి అయితే కొడాలి నాని సైతం మరి నందమూరి కుటుంబం నుంచి మరి అలెఖ్య రెడ్డి తన ప్లేస్ లో పోటీ చేస్తుండడం షాకింగ్ గా ఉందంటున్నారు